పేపర్లో రాసే వార్తకి ప్రాక్టికల్గా అది చూస్తే ఉన్న దానికి చాలా పెద్ద తేడా ఉంది. పేపర్లో చూస్తే భయపడినట్టు కనబడుతుంది, అవును. విజువల్లో చూస్తే వెటకారం ఆడినట్టు కనబడుతుంది. అదే సెటైర్, సెటైర్కల్గా మామూలు వెటకారం కాదు అది. తను ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను అని గ్యాప్ ఇచ్చి కాసేపు చప్పట్లు కొట్టాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేను, అదేంటి అవతల వాడి ఎమోషన్ని అందేటట్టు చేయటం. నిన్న సేమ్ చేశాడు, సెటైర్ కూడా కాదు. బాబు గతంలో ఏం చేశాడో ఇవాళ అదే చేస్తున్నాడు ఆయన. వాస్తవంగా చెప్పాలంటే సేమ్ టు సేమ్ రిపీట్ సీన్ అంతే. జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టించింది చంద్రబాబు నాయుడు, సరే దానికి ఏ సాక్ష్యం ఉండదు. కానీ ఆ కేసు లెటర్ రాసి ఆ రోజున శంకర్రావు రెండు పాయింట్స్ చెప్పాడు. ఒకటి అధిష్టానం ఇచ్చింది, రెండు తయారు చేసి ఇచ్చింది రామోజీరావు అని. ఈ రెండు చెప్పాడు ఆ రోజున. అంటే ఏంటి, ఇద్దరు కలిసి ముందుగా అనుకున్నా. బట్ ఎప్పుడన్నా చంద్రబాబు ఆ మొక్క ఒప్పుకున్నాడా? జగన్ అవినీతి పరుడు అని మాట్లాడాడు, కానీ చంద్రబాబు నాయుడు ఇదే కోణంలో మనకేంటి సంబంధం అన్నాడు. అప్పుడు తెలుగుదేశానికి ఏంటి సంబంధం అన్నాడు. అంతే. రెండవది ఏంటి, పవన్ కళ్యాణ్ కి కూడా సెటైరే. వాళ్ళతో ఉన్నావు కదా, పురంధరేశ్వరికి పవన్ కళ్యాణ్, మీ పార్టీ అధిష్టానమే కదా, వెళ్ళడు. అవి ఉన్నాయో లేవో కేసులు ఉండటం అయితే రెండు ఈడీ ఐడి ఇన్కమ్ ట్యాక్స్ కన్ఫర్మ్ కదా, నోటీస్ ఉండటం కానీ ఇవ్వడం.